ఫిర్జాదిగూడ కమిషనరేట్ కి గత 2 నెలల క్రితం కమిషనర్ గా వచ్చి బాధ్యతలు స్వీకరించిన వంశీకృష్ణను అకారణంగా మంత్రి మల్లారెడ్డి కార్పొరేషన్ మేయర్ జక్క ట్రాన్స్ఫర్ చేయించారని అనిల్ రెడ్డి ఆరోపించారు. దీనికి నిరసనగా ఫిర్జాదిగూడ అధ్యక్షులు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప్పల్ డిపో దగ్గర మేయర్ జక్క వెంకటరెడ్డి మల్లారెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి ధర్నా చేపట్టారు. చాలా ఘోరం ఒక విషయం ఏంటంటే ఇంత ముందుకు రామకృష్ణరావు గారు ఉండే ఆయన దగ్గర దగ్గర 2 సంవత్సరం పైసలు చేసిండు. ఆయనకి ఏమీ తెలియదు. ఆయన ఓని బర్ర డాక్టర్. ఆయన వచ్చేది సీట్ లో కూర్చునేది ఆ మామూలు ఆ నవ్వుకుంటూ కూర్చుని మాత్రం పెట్టినారు. నవ్వుతారు అట్నే నవ్వుకుంటూ కూర్చునేది. ఎవరన్నా పోయి సమస్యలు చెప్పినా కానీ ఏ పని చేయకపోయేది, నవ్వి వదిలిపెట్టేసేది. వీళ్ళ అవినీతికి మొత్తం వత్తాసు పలుకుంది కాబట్టి ఆయన 2 సంవత్సరాల పైసలు దాకా ఉన్నారు. ఈ వచ్చిన వంశీకృష్ణ గారు మంచి చదువుకున్న ఆయన, ఆయనను 50 రోజుల్లోనే ఆయన ఆయన పరిపాలన ఏందో ఆయన ఏందో చూపించగలిగిండు. ఈయన ఉంటే బాగుండదు మా